హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎఫ్జే ఛానల్. ఈఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్ స్టెప్స్. ఫ్రెండ్స్ చూడండి, మనకి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అవుతా అనుకున్నారో ఒక నేవీకి సంబంధించినటువంటి చైర్మన్ చేశారా. సో దీనికి వాళ్ళు ఏం చేశారంటే, డిప్లొమా వాళ్ళు పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 172 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇందులో మనకి మొత్తం కూడా మనకి పోస్ట్ అనేది ఏం చేశారంటే క్యాన్సిల్ చేశారు. సో ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల, అంటే పోస్ట్ని రిలీజ్ చేయాలా వద్దా అంటే దీని గురించి కొంచెం డిస్కషన్ చేసుకున్న తర్వాతకి, సో వాళ్ళు అనేది మళ్ళీ ఈ యొక్క పోస్ట్లని అనేది మళ్ళీ రిలీజ్ చేయడానికి మనకి సిద్ధంగా ఉన్నారన్నమాట. ప్రజెంట్ అయితే ఈ యొక్క పోస్ట్ని అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు చూద్దాము, ఒకసారి వెబ్సైట్లో చూద్దాము, ఒకసారి దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మనకి. దానికోసం ఫ్రెండ్స్ ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాతకి ఓకే జాయిన్ ఇండియన్ నేవీ అని కొట్టేసండి. ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేసాను కాబట్టి నాకు ఇలా రావడం జరిగింది. సో ఇలా వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం మనము. సో ఇలా వెళ్ళిన వెంటనే మనకి ఓకే ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాతకి మనకి కరెంట్ ఈవెంట్స్ అని చూసారా. సో ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ని క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు 16/4/2019కి మనకి ఏదైతే అప్లికేషన్ కావాల్సింది ఏదైతే ఉంటుందో చూసారా. సో అదనేది మనకి ఒక క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకేనా, పైన ఎంఆర్ లిస్టు కింద చూసారా, మెరిట్ లిస్ట్ కింద ఉంటుంది ఇక్కడ. సో నేవీ సివిలియన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసారా. సో ఇక్కడ వచ్చేసి చార్జ్మెన్ సంబంధించి మెకానికల్, అదేవిధంగా చార్జ్మెన్ సంబంధించి అనిమేషన్ అండ్ ఎక్స్ప్లోజేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్ట్ అనేది మనకి క్యాన్సిల్ చేయడింది. అయితే ఇక్కడ వ్యూ మోర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేశాను. నేను చేసిన వెంటనే మనకి ఇలా రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్. సో ఇక్కడ క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. ఓకేనా, సో ఎందుకంటే కొన్ని కారణాల వల్ల చేయడం జరిగింది. ఇంకా మనము ఇంకో అంటే నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారని అంటే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడండి. ఇక్కడ ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ చూసారా ఇక్కడ. సో ఇక్కడ చార్జ్మెన్ మెకానికల్ అండ్ ఇక్కడ యానిమేషన్ ఎక్స్ప్లోజేషన్ ఈజ్ పోస్ట్ చార్జ్మెన్ మెకానికల్, అదేవిధంగా చార్జ్మెన్ యానిమేషన్ ఎక్స్ప్లోజేషన్ హ్యాస్ బీన్ క్యాన్సల్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఇన్కన్వెన్సివ్ అండ్ క్యాన్సల్డ్ ఈజ్ రిజెక్షన్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అయితే మనకి రిజెక్టెడ్ ఎందుకు చేయబడింది అని అంటే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల అంటున్నారు. సో వాళ్ళు ఏది ఏమైనప్పటికీ మనకి కొద్దిగా మనకి చీటింగ్ లాగానే అనుకోవచ్చు ఇది కూడా. ఎందుకంటే మనకి ఆ డిప్లొమా వాళ్ళకి నేవీలో అవకాశం ఉంది అని తెలిసే లోపలే మనకి మళ్ళీ పోస్ట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఎనీవే, ఎవరైనా ఎలిజిబుల్ ఉండి అప్లికేషన్ చేసుకుందామని రెడీగా ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే, ఇదివరకు నేను నోటిఫికేషన్ గురించి చెప్పాను కదా, సో వారు ఎవరైతే ఉన్నారో ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా ఛాయిస్ ఉంది. ఓకేనా, నేవీలో మనకి ఇటువంటి పోస్ట్ మనకి ఒకటి ఉందని తెలిసినప్పుడు కూడా మనకి ఇలాంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తాడు 100%. మనకి ఆల్రెడీ నేవీలో ఒకటి ఉంది అని తెలుసు కదా డిప్లొమా బేస్ మీద. సో వాళ్ళకి మళ్ళీ సపరేట్గా నోటిఫికేషన్, ఇదే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా, ఆ టైంలో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా దీని గురించి ఎక్కువ ఆలోచించాలకండి. ఎందుకంటే మనకి డిప్లొమాకి చెప్పాను కదా, ఎయిర్ ఫోర్స్లో మనకి గ్రూప్ ఎక్స్ ఓకేనా చాయిస్ ఉంది, ఆర్మీలో ఉంది టెక్నికల్ కానీ. అదేవిధంగా మీరు టెన్త్ బేస్ మీద కూడా ట్రై చేసుకోవచ్చు. నేవీలో ఎంఆర్ ఉంటుంది, అంటే ఎంఆర్ ఎన్ఎంఆర్ అంటాము. అదేవిధంగా మనకి టెన్త్ బేస్లో ఆర్మీలో జీడీ ఉంటుంది, ట్రేడ్స్మెన్ ఉంటుంది. సో ఇవి కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా అంటే చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఎందుకు మనకి రిలీజ్ చేశారు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు అనేది మనం పక్కన పెట్టి మిగతా వాటి గురించి మనం ఆలోచించండి. టెన్త్ బేస్ అయినా కానీ మనకి ఒక ఏజ్ అనేది ఉంటుంది మనకి. సో అప్పటి వరకు కూడా మనం ట్రై చేసుకోవచ్చు, 21 ఇయర్స్ వరకు కూడా. సో ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఇక్కడ కూడా డిసప్పాయింట్ కాకండి. మళ్ళీ మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో 100%. సో మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావద్దు.